నితిన్ గడ్కరీ మరో మాటల తూటా పిలిచాడు ఈసారి ఆయన రెండు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒకటి తనను కాంగ్రెస్లో చేరమని ఒక మిత్రుడు అడిగాడు ఆ మిత్రుడికి తాను ఏం సమాధానం చెప్పానో తెలుసా కాంగ్రెస్లో చేరడం కన్నా బావిలో దూకడం మంచిది అని చెప్పాను అని రెండవ మాట ఏమన్నాడంటే ఎవరినైనా మనము స సప్రయోజనాల కొరకు వాడుకొని ఆ పనైపోయినాక వదిలేయకూడదు వారు చేయి పట్టుకున్నామంటే జీవితకాలం పట్టుకోవాలి అని సో నితిన్ గడ్కరీ ఏ మాట అన్నా ఈ మధ్య అదొక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకొని జాతీయ మీడియాలోను దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమవుతుంది కారణం ఏంటంటే ఆయన మాటలే ఆయనకు పదవికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి ఈ మధ్య పొలిటికల్ పొజిషన్కు ఇంకా క్యాబినెట్ పొజిషన్కు కూడా ప్రమాదం తెస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి చూడాలి కానీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయనను పక్కకు పెట్టారు సహజంగా బీజేపీ పూర్వ అధ్యక్షులు అందరూ పార్లమెంటరీ బోర్డులో ఉంటారు సో ఈ సాంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టి నితిన్ గడ్కరీని పార్లమెంటరీ బోర్డు కొత్తగా పునర్వస్థీకరించాక తీసుకోలేదు అది పోనీ ఆయన వయసు రీత్యా పెద్దవాడ అంటే నలభై ఐదేళ్ళు అయ్యే డెబ్బై ఐదేళ్ళు దాటిన వారు ఉండకూడదన్న నిబంధన ఉన్నా కూడా ఆ నిబంధనను సవరించి ప కర్ణాటక లో లింగాయత్తుల ఓట్ల కొరకు అప్పకు పార్లమెంటరీ బోర్డులో తీసుకున్నారు సో పని నితిన్ గడ్కరీ ఏదైనా ప్రధాన రాజకీయంగా ప్రాధాన్యత లేని రాష్ట్రానికి చెందినవాడు అందువల్ల రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాలను తీసుకున్నామంటే అది కాదు ఎందుకైనా మహారాష్ట్రకు చెందినవాడు మహారాష్ట్ర బీజేపీ రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోను కీలకం యూపీ తర్వాత అంతక సెకండ్ లార్జెస్ట్ లోక్సభ సీట్లు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అన్నిటికీ మించి మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన అలాగే ఎన్సిపిలు కూటమిగా ఏర్పడడం వల్ల పొలిటికల్ అరిథమెటిక్ బీజేపీకి పెద్ద ఛాలెంజ్ అనిస్తోంది అలాంటి పరిస్థితుల్లో కూడా నితిన్ గడ్కరీని పక్కకు పెట్టారు సో నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ కూడా సన్ నాయకత్వానికి సన్నిహితుడు సో ఇన్ని పాజిటివ్ అంశాలు సానుకూల అంశాలు ఉన్నప్పటికీ కూడా నితిన్ గడ్కరీ పార్లమెంటరీ బోర్డు పదవిని కోల్పోయారు ఎందుకు అంటే ఆయన స్వతంత్రంగా తన మనసు విప్పి మాట్లాడతాడు తన మోడీ క్యాబినెట్లో కూడా మోడీ ఆదేశాలకు అనుగుణంగా కాకుండా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తాడు అన్నది ఆయనపైన ఆరోపణ సో ఆయన పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కకు పెట్టినా కూడా ఆయన ఏమీ ఆగడలేదు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివ రాజకీయ చర్చకు దారితీసాయి రా రాజకీయాల్లో ఉండాలని అనిపించడం లేదు రాజకీయాలంటే అధికారమే పరమావధిగా మారిపోయాయి అని వ్యాఖ్యానించారు మేము అది బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకోలేదు అందుకే ఉన్నాయి లేని అన్ని రకాల వాగ్దానాలు ఇచ్చామన్నాడు అంటే ఇప్పుడు మోడీ అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ అనుసరిస్తున్న కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ పైన నితిన్ గడ్కరీ ప స్పష్టంగా తన డిసప్రూవల్ వ్యక్తం చేశారు ఇది కాదు రాజకీయాలంటే ప్రజాసేవ కానీ అధికారం కోసం ఏమైనా చేయడం కాదు అని ఇప్పుడు అధికారం కోసం ప్రతిపక్షాలను ప్రభుత్వాలను కూలుస్తున్నారు ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు సిబిఐ ఈడీలను ప్రయోగ లాంటి కేంద్ర సంస్థలను ప్రయోగిస్తున్నారు విపక్ష పార్టీలను చీలుస్తున్నారు ఇన్ని రకాల కార్యక్రమాలు నడుస్తున్న అధికారం కొరకు బహుశా దీన్ని చూసి నితిన్ గడ్కర్ అని ఉంటాడు ఇప్పుడు తాజాగా ఆయన నా కూడా ఒక రకంగా మోడీని అన్నాడు అన్న చర్చ మొదలైంది ఎందుకంటే గతంలో కూడా గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు టూ థౌజండ్ టూలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనే చర్చ బీజేపీలో సాగింది ప్రత్యేకంగా జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది ఆ సమావేశంలో అటల్ బిహారీ వాజ్పేయి మోడీని మార్చాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని పత్రికల్లో కూడా వచ్చింది ఎందుకంటే ఆయన వాజ్పేయి బహిరంగంగానే నరేంద్ర మోడీ రాజధర్మాన్ని మా వాళ్ళు రాజధర్మాన్ని మార్చారని కూడా వ్యాఖ్యానించారు కానీ అప్పుడు ఎల్కే అద్వానీ అడ్డుపడడం వల్లనే మోడీ పదవి దక్కింది అని మిగిలింది అని ఎల్కే అద్వానీ అంగీకరించలేదు వాజ్పేయిని కన్విన్స్ చేశాడు నరేంద్ర మోడీ కంటిన్యూ అయ్యారని అదే ఎల్కే అద్వాని ప్రధానమంత్రి పదవి కొరకు పోటీ పడినప్పుడు నరేంద్ర మోడీ ముందుకొచ్చారు అద్వానీని పక్కకు పెట్టారు అద్వానీని ఆఖరికి మార్గదర్శక మండలి పంపించి రిటైర్ చేశారు అద్వానీ కనీసం రాష్ట్రపతి అవుతారని చాలామంది ఊహించారు కానీ ఆయన ప్లేస్లో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేశారు తప్ప ఎల్కే అద్వానీ రాష్ట్రపతి కాలే ఇవాళ భారతీయ జనతా పార్టీ పెరుగుదలకు అద్వానీ కృషి మామూలు కృషి కాదు కానీ దానికి ఇవాళ పెద్దగా గుర్తింపు కూడా లేదు అందుకే నితిన్ గడ్కరీ ఈ మధ్య వ్యాఖ్యానించారు బీజేపీ ఇవాళ ఈ స్థాయిలో ఉంది అంటే అటల్జీ అద్వానీజీ దీన్ దయాల్జీలకు కారణమని ఒక రకంగా మోడీ అమిత్ అయ్యా మీ వల్లనే కాలే మా పార్టీకి చాలా చరిత్ర ఉంది అని గుర్తు చేశారు సో అందువల్ల ఇలా బహుశా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుకనే గడ్కరీ ఈ వ్యాఖ్యలు ఉంటారు తన విషయంలో కూడా ఉపయోగించుకుని వదిలేశారనే భావన ఆయన ఎక్కడైనా వ్యక్తం చేశారేమో మన ఇక రెండో స్టేట్మెంట్ ఏంటి కాంగ్రెస్లో చేరతంపై పైన ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది అది ఎప్పుడో జరిగి ఫ్రెండ్తో జరిగిన సంభాషణ ఉదరించారు బహుశా దానికి కారణం ఏంటంటే బీజేపీలో పార్లమెంటరీ బోర్డు పదవిపోయింది కనుక మోడీతో గ్యాప్ వచ్చింది కనుక ఎక్కడ కాంగ్రెస్లో చేరుతాడో గడ్కరీ అని ఊహాగానాలకు స్కోప్ లేకుండా ఉండేందుకు తాను కాంగ్రెస్లో చేరడం కన్నా బావిలో దూకడానికి ప్రిఫర్ చేస్తానని చెప్పారు అయి ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు తన సిద్ధాంతాలు పూర్తిగా భిన్నమైనవి నితిన్ గడ్కరీ లాంటి నాయకుడు మోడీతో విభేదాలున్నా ఇంకే కారణమున్నా బీజేపీకి దూరం అయి కాంగ్రెస్లో చేరుతాననుకోను అవసరమైతే రాజకీయాల నుంచి నిష్క్రమించుకోవచ్చు కానీ కాంగ్రెస్లో చేరుతాడా చేరితే అది బీజేపీకి చాలా పెద్ద దెబ్బ కానీ నితిన్ గడ్కరీ లాంటి రాజకీయ విలువలు కలిగిన నాయకుడు బహుశా చేరకపోవచ్చు అయితే ఆయనను కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో ప్రశంసించాయి బయట ప్రశంసించాయి కానీ నితిన్ గడ్కరీ చేరితే రాజకీయాల్లో మనం ఏమీ ఊహించలేము ఎప్పుడు ఏది జరుగుతుందని నాకున్న ప్రస్తుత అంచనా మాత్రం గడ్కరీ లాంటి వారు పార్టీ మారుతారని అనుకోను బహుశా ఆ రకమైన ఊహాగానాలకు అవకాశం ఇవ్వకూడదని కూడా కాంగ్రెస్లో చేరడం గురించి తనకు ఒక ఎప్పుడో స్నేహితులు మాట్లాడిన మాటను బహుశా గడ్కరీ ఇప్పుడు ప్రస్తావించి ఉండాలి